వచ్చే ఐదేళ్లలో సునామీ. అవును, ఏపీ ఆర్థిక వ్యవస్థపై ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అద్భుత విశ్లేషణ హెచ్చరికలు. మాయే కథనం సారాంశం. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ గ్రహీత యండమూరి వీరేంద్రనాథ్ కీలక విశ్లేషణ చేశారు. ప్రభుత్వాలు పేదలకు ఉచితం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలపై మోయలేని భారాలను వేస్తున్నాయని, ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ప్రమాదం తెలుసుకోకుండా మన రాష్ట్ర వ్యవస్థ ఇలా తయారవడానికి అంకురార్పణ 20 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. రాబోయే ప్రమాదాన్ని తెలుసుకోకుండా ప్రస్తుత ప్రభుత్వం పోటీ పడి మరీ ఈ విధానాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఇది ఇతర రాష్ట్రాలకు పాకింది అని యండమూరి వ్యాఖ్యానించారు. ప్రజలు పూర్తిగా పని మానేసి సంపన్నుల నుండి పన్నులు వసూలు చేసి బీదలను పైకి తీసుకురావడం సోషలిజం. కానీ సంపన్నులు డబ్బు పెంచుకోవడానికి ఉత్పత్తి అవసరం లేదన్న విషయం తెలుసుకున్నారు. ఉత్పాదన తగ్గించి సంపద సృష్టించటం మానేశారు. నేను ఇప్పటికే ఈ రియల్ ఎస్టేట్ మనీ లాండరింగ్ కాన్సెప్ట్లపై వివరణ ఇచ్చాను. దీంతో పన్నుల రాబడి తగ్గిపోయింది. మరొకవైపు పేదవారు పైకి రావడానికి బదులు ఉచిత చదువు, వైద్యం, బియ్యం, కరెంటు అంతా ఉచితంగా పొందడానికి అలవాటు పడుతున్నారు. ఇంకో దశాబ్దం అయ్యేసరికి 95% ప్రజలు పని పూర్తిగా మానేసి ప్రభుత్వంపై ఆధారపడతారు. వారిని తప్పు పట్టలేం. ఉత్పాదన లేనప్పుడు, ఇసుక దొరకనప్పుడు, కొత్త పరిశ్రమలు రానప్పుడు పనులు ఎక్కడ ఉంటాయి అని యండమూరి ప్రశ్నించారు. ఇలా మనుగడ కష్ట సాధ్యమే. సరే, సోషలిజం సంగతి పక్కన పెడదాం. మీకు తెలుసా, మన రాష్ట్రం FRBM క్రమశిక్షణ పరిమితి 3.5ను దాటింది. కానీ ఇది మనుగడకు ఎంత మాత్రం సరిపోదని అన్నారు. ఆర్థిక క్రమశిక్షణలో అధమ స్థానం ఇది. మన ఆదాయం 50,000 కోట్లు అయితే ఉచిత వరాలు 50,000 కోట్లు. వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్న స్థితి. మరోవైపు ప్రభుత్వం కాంట్రాక్టర్లకి, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకి, ఇంజనీరింగ్ కాలేజీలు మొదలైన వాటికి ఏడాది కాలంగా దాదాపు 25,000 కోట్లు బాకీ పడి ఇవ్వడం లేదు. ఇదిలా ఉండగా పెన్షన్లు 1,000% పెరిగాయి అని యండమూరి వివరించారు. ఆర్థిక సునామీ తప్పదు. 50,000 కోట్ల రూపాయల అప్పులు, 50,000 కోట్ల వేజ్ బిల్లు, 50,000 కోట్ల వడ్డీ చెల్లింపుల హామీతో ప్రభుత్వం 2.2 కోట్ల బడ్జెట్ అంచనా వేసింది. ఇక కొత్త పరిశ్రమలకి పెట్టుబడి ఎక్కడ ఉంది? దాంతో వచ్చే 10 ఏళ్లలో నిరుద్యోగం మరింత పెరిగిపోతుంది. అప్పటికే దివాలా తీసి ఉన్న రాష్ట్రానికి కేంద్రం సాయం చెయ్యదు. అధికారం నిలుపుకోవడానికి పార్టీలు వేసే మెతుకులకి బలయ్యేది మనమే. ప్రస్తుతం ప్రమాదం చాప కింద నీరులా నెమ్మదిగా వస్తోంది. మరో 5 ఏళ్లకు ఇది సునామీ అవుతుంది. మళ్లీ చెబుతున్నాను, ఇది రాజకీయ ఉపన్యాసం కాదు, కేవలం ఆర్థిక రంగానికి సంబంధించింది అని యండమూరి వీరేంద్రనాథ్ సున్నితంగా హెచ్చరించారు.